హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు మిగిలిన ఇడ్లీ పిండితో టేస్టీగా దోశని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దామండి ఇది బ్రేక్ఫాస్ట్గా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా దీన్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇడ్లీ పిండి సాదాగా వేసేదానికంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ ఇడ్లీ పిండి త్రీ డేస్ తర్వాత పుల్లగా ఉంటుంది కదండి సో కొంచెం పుల్లబడిన పిండితో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పసుపు ఉప్పు జీలకర్రని వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అల్లం ముక్కలని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి స్పైసీనెస్ తక్కువ ఉన్న పచ్చిమిర్చిని యూస్ చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు సో స్పైసీనెస్ లేనివి పచ్చిమిర్చి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి పిండి పులుపుదనం ఉంటుంది కదండి దానికి ఈక్వల్గా బ్యాలెన్స్డ్ అయ్యేటట్టుగా ఇక్కడ బియ్య పిండిని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని పోసుకొని దీన్ని మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మరీ పల్చగా ఉండకూడదు అండ్ మరీ థిక్గా ఉండకూడదు ఆ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాము తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దీనిపైన మనం దోశ బ్యాటర్ని యాడ్ చేసుకుందాము సో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని ఒకసారి వేగించుకొని తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా దీన్ని బాగా వేగించుకోవాలి ఈ విధంగా వేగించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగానే అన్ని దోశలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈవినింగ్ టైమ్స్ ఇది చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి మిగిలినప్పుడు మెయిన్లీ ఇంకా కొంచెం పిండి ఉందనుకోండి ఏం చేయాలో తోచక మనం ఒకటి పునుగులు చేసుకోగలుగుతాము ఇంకొకటి చేసి ఈ విధంగా దోశని ప్రిపేర్ చేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీనికి కాంబినేషన్గా ఆవకాయ చట్నీ లేకపోతే ఇంట్లో పప్పుల చట్నీ ఉంటే పప్పుల చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్